ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలు స్వాగతం. మీ పేర్లు మూలలక్షణం జయతో ప్రారంభమైతే జానకి జయ జయప్రద, ఇలా మీ పేరు జయబాబు, ఇలా మీ పేరు ఏదైనా ఉంటే జానకి రామ్, మీ పేర్లు ఏమైనా ఉంటే 2024 ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు, కేవలం పిలిచే పేర్లు మూలలక్షణం. ఇంగ్లీష్ లక్షణం జయతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ఈ క్రోధయామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యమైన సూచన ఏమిటంటే, మనం ప్రతి నెల అందించే రాశి ఫలితాల్లో, అలాగే ఈ పేర్లను బట్టి చెప్పే ఫలితాల్లో చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము. అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రసన్న కార్యాలయంలో జరిపించే ఏర్పాట్లు చేస్తున్నాము, చేసాము. ఈ ఉగాది నుంచి ప్రారంభమవుతాయి ఇవన్నీ. అవిచ్ఛిన్నంగా జరిగే ప్రక్రియలు కంటిన్యూస్గా ఒక సంవత్సరం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఒక సంవత్సరం పాటు పూజలు జరుగుతాయి. ఆ వివరాలు వీడియో అందజేసి చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఈ నెల మీకు ఎలా ఉంటుంది? 10 of Wands ఇంకాడు చేసుకుందాం. స్ట్రెంగ్త్ ఇంకాడు చేద్దాం. 8 of Wands సర్దుకుపోతూ ఉండాలి. సక్సెస్ వచ్చిందని ఆనందపడిపోవద్దు, పని ఎక్కువ చేస్తున్నాను విచారపడద్దు. చుట్టుపక్కల పరిస్థితులని కంట్రోల్ చేసి కార్యసిద్ధి చేసిన ప్రయత్నం చేయాలి. మీ మీద శనిగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల కొంత అనుకూలత కొంత వ్యతిరేకత రెండు ఉంటాయి. వ్యతిరేకతని కంట్రోల్ చేసుకుంటూ ఆ లోడ్ మీరే తీసుకుంటూ మాట రాకుండా కాలం సాగించే ప్రయత్నం చేస్తారు. ఇంచుమించు 12వ తారీఖు దాకా మీకు ఎలా ఉంటుంది? 12వ తారీఖు తర్వాత కొంత ఒత్తిడి తగ్గుతుంది, కొంత సానుకూలత వస్తుంది. చివరి నిమిషంలో పని ఎక్కువ అయిపోతూ ఉండడము, అలసిపోతూ ఉండడము, శారీరక మానసిక శ్రమ, పక్క వాళ్ళ పని కూడా మీరే చేయవలసి రావడము, ఈ నెలలో జరిగేటువంటి సంఘటనలు. కొంచెం రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయండి, పని ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీ పాస్ట్ 10 of Cups, ప్రజెంట్ 8 of Cups, ఫ్యూచర్ టవర్ కార్డు. ఇంకో కార్డు తీసుకోవాలి, సన్. మీరు గతంలో బాగానే ఉంది, లాస్ట్ మంత్ పిచ్చ కొద్దిగా ఇబ్బందులు ఏమీ లేవు, కొన్ని విషయాలు ఉన్నప్పటికి కూడా ప్రశాంతంగానే కాలం గడిచింది చెప్పచ్చు. ప్రజెంట్లో తెలియని నిర్లిప్తత, నిస్తేజం వస్తాయి. సమాజం మీద, మనుషుల మీద విరక్తి కలుగుతూ ఉంటుంది. కానీ మీరు మాస్క్ వేసుకుని జీవించాలి, నటిస్తూ ఉండాలి. మీ విసుగు, చిరాకు ఇవన్నీ కూడా ప్రదర్శించకూడదు. మీరు ఎవరి మీద అనవసరం మాటలు మాట్లాడి మీకున్న లోడ్ తట్టుకోలేక, మాట్లాడుకుంటే ఊరికే మాట్లాడుతూ లోడ్ తట్టుకోలేక ఏదైనా మాట్లాడితే కొంత మీకుంటే సపోర్ట్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో మీరు ఎలాంటి విసుపు చిరాకు ఏమీ లేకుండా మీరు సెలవు రోజు కూడా పనిచేయాలంటే పనిచేయాలి, లేదంటే ఉద్యోగంలో చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్థాన చలనాలు, ఉద్యోగ భంగాలు ఫ్యూచర్లో కనబడుతున్నాయి. జాగ్రత్తగా లేకపోతే, జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఏముండదు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 7 of Pentacles, సామాజికంగా ది వరల్డ్. కుటుంబపరంగా పర్వాలేదు, సపోర్ట్ ఎంతవరకు అంతవరకే చేస్తారు. ఒకటి, సపోర్ట్ చేయడం అంటే మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, మీ వైఫ్ లాయర్ అనుకోండి, లేదా డాక్టర్ అనుకోండి, మీ వర్క్ వాళ్ళు షేర్ చేసుకోలేరు కదా, వాళ్ళు సాయం చేయలేరు. ఎందుకంటే మీకు సంబంధించిన వర్క్ అయితే హౌస్ వైఫ్, మీ వైఫ్ ఎలా మీకు సాయం చేయగలుగుతారు? వాళ్ళు మీ వర్క్ ఎవరు షేర్ చేసుకోలేరు కదా. అందువల్ల కుటుంబ సభ్యుల నుంచి పనికి సంబంధించి సహకారం ఉండదు, మిగిలిన విషయాలు సహకారాలు ఉంటాయి. సామాజికంగా పర్వాలేదు, విమర్శించే వాళ్ళు ఉన్నా ఏమున్నప్పటికి కూడా, వ్యతిరేకించే వాళ్ళినప్పుడు కూడా మీరు సాఫీగా ముందుకు సాగిపోతూ ఉంటారు. చెప్పుకోదగిన కష్టాలు, ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రశాంతంగా కాలం సాగించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? హ్యాంగర్డ్ మ్యాన్. ఏది పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో వెళ్ళిపోతూ ఉండాలి తప్ప, ఇది ఎందుకు, ఇది ఇలాగా, ఇది మనకు అవసరం లేదు కదా, ఇలా మాట్లాడితే చిక్కులు వస్తాయి. ముఖ్యంగా 13వ తారీఖు దాకా మీరు మౌనంగా ఉండి 13-14 తారీఖు పర్వాలేదు, అప్పటిదాకా చాలా కాంప్రమైజ్ అయి ఉండాలి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 7 of Cups, కొంత అవకాశం తక్కువ ఉద్యోగం లేని వాళ్ళకి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Cups, అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటుంది. ముఖ్యంగా కూర్చుని చేసుకునే వ్యాపారాలు, బిజినెస్ షాప్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాడందరికీ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి, అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ యూజ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీరు అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా చాలా 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 బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. కొంత ఆర్థికను ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అడ్జస్ట్మెంట్ చేయడానికి. కానీ మీకు వాస్తవిక పరిస్థితి,
మీరు ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటుంది. వాస్తవిక పరిస్థితి మీకు తెలుస్తూ ఉంటుంది. చేసిన పొరపాట్లు కానీ, చేయకూడని పొరపాట్లు కానీ ఇవన్నీ మీరు తెలుసుకుంటూ ఉంటారు. లోకాన్ని చూసి బాగా నేర్చుకుంటారు. డిసిప్లిన్ లేకపోతే ఏ రకంగా దెబ్బతింటారు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? సెవెన్ ఆఫ్ సోర్స్, ఏం ఇబ్బంది ఏమి ఉండదు, పర్వాలేదు. ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఎంపరర్, మీ గౌరవం మీరు కాపాడుకోండి. ముఖ్యమైన సూచనది, మీ గౌరవం మీరు కాపాడుకోండి. ఎంతవరకు పట్టుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి అనేది ఆ టైంని బట్టి మీరు డిసైడ్ చేసి చూసుకోవాలి. ప్రతిదీ పట్టుకుని మీరు ఇబ్బందులు పడతారు. గౌరవానికి భంగం ఏముండదు, కానీ గౌరవం పోకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? సిక్స్ ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? సిక్స్ ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ సోర్డ్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు, ఇంకో కార్డు తీసుకోవాలి. టూ ఆఫ్ పెంటికల్స్. మగవారు సంబంధించి అనవసర విషయాలు తలదూర్చద్దు, దాని మూలంగా చిక్కులు ఎదుర్కొంటారు. వేరే వాళ్ళ గురించి ఇట్లా చెప్పడం, మీ ఆఫీస్ కొలీగ్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడడం, ఎవరికైనా ఇబ్బంది ఉంటే పరిగెట్టుకెళ్ళి పోయి చేసి ఇబ్బందిని చేయాలి. ఎంతవరకు మనకి ఇబ్బంది రానివరకు చేయాలి. అందరు పరాయి వాళ్ళ విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, వేరే వాళ్ళని పొగడడం, ఇలాంటి పనులు చేయడం, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం, ఇలాంటి పనులు చేయడం మూలంగా పర్సనల్ లైఫ్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అనవసర విషయాలు తినడం తలదొచ్చద్దు. ఖరీదైన బహుమతులు ఎవరికి ఇవ్వద్దు అవసరం లేకుండా. ఆడవారికి సంబంధించి బాగుంటుంది అనుకూల కాలము, ఉద్యోగం రావడం కానీ, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. వైవాహిక జీవితంలో మీకు కొంత చిక్కులు ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ మగవారి విషయంలో చెప్పాను కదా, వేరే విషయంలో మీరు తలదోచడం, వాళ్ళ గురించి ఆలోచించడం మూలంగా మీకు వైవాహిక జీవితంలో చిక్కులచే అవకాశం ఉంటుందని అలాంటి ఇబ్బంది కనబడుతుంది. అందువల్ల థర్డ్ పర్సన్ ఎవరి గురించి మీరు అనవసరం డిస్కషన్ పెట్టుకోవద్దు. సంతానపరంగా ఎలాంటి చిక్కులు ఏమీ లేవు, సంతానపరంగా పర్వాలేదు. విద్యార్థి పిల్లలకు సంబంధించి మీరు ఏదైనా ఫారెన్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తుంటే కొంచెం ఫైనాన్షియల్గా మీరు ఇబ్బందులు పడే అవకాశము, ఇలాంటివి కనబడుతున్నాయి, లోన్స్ అప్రూవ్ అవ్వకపోవడం, ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు కనబడుతున్నాయి. అందువల్ల జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి, లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. మొదటి వారం ఏమైనా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ కప్స్. రెండవ వారం ఏమైనా ఉంటుంది? హై ప్రెస్టస్. మూడవ వారం ఏమైనా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్. నాలుగవ వారం ఎలా ఉంటుంది? స్టార్. మొదటి వారంలో గతం తవ్వుకోకుండా ప్రశాంతంగా కాలం గడపాలి. ఇలా జరిగింది, అప్పుడు అలా జరిగింది, అసంతృప్తి లేకుండా కొంత ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయాలి. రెండవ వారం మీ మౌనాన్ని వదలాలి, మీకు తెలిసింది చెప్పాలి. మీకు రాదని ఒప్పుకోక్కర్లేదు, కానీ తెలిసింది చెప్పకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. మా తెలియనుడు మౌనంగా ఉండిపోవచ్చు, కానీ తెలిసింది చెప్పకపోతే అది రావాల్సిన డెవలప్మెంట్ ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, విజ్ఞానాన్ని తెలియని ప్రదర్శించండి. మూడో వారం ఆర్థికంగా బాగుంటుంది, పర్వాలేదు. నాలుగో వారం అనవసర విషయాలు తలదోచడం మూలంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక్కడ చెప్పాక మగవాళ్ళకి సంబంధించి వైవాహిక జీవితంలో చికాకులు ఉంటాయని నాలుగో వారం కనబడుతోంది, మొదటి వారం కూడా కనబడుతోంది. కానీ అనవసర విషయాలు తలదోచకుండా మీ పని మీరు చేసుకోండి, ఎంతవరకు అంతవరకే ఉండండి. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. పరిహారం ఏం చేసుకోవాలి? నైట్ ఆఫ్ కప్స్, ఇంకొక కార్డు తీద్దాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. దృష్టి తీయించుకోండి, వీరభద్రుడిని ఆరాధన చేయండి. దిష్టి అంటే మామూలు విధానం, ఇంట్లో అలవాటుకి దిష్టి తీసే విధానం, దిష్టి తీయించుకోండి. అలాగే వీరభద్రుడిని ఆరాధన చేయండి, శివారాధన చేసుకోండి, మీకు బాగుంటుంది. మీకు మొత్తం పర్వాలేదు, పని ఒత్తిడి పని భారం ఎక్కువ ఉంటుంది, తట్టుకోవాలి, కొంచెం తట్టుకుంటే పర్వాలేదు. శుభం పోయాత్.